అందరి నమస్కారం. ప్రస్తుతం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆల్మోస్ట్ సెకండ్ టర్మ్ వచ్చి 2.5 ఇయర్స్ కంప్లీట్ కావస్తుంది. పార్టీ ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇలా ప్రతి పార్టీ ప్రతి నాయకుడు కేసీఆర్ గారిని ఎలాగైనా గద్దదించాలని చెప్పేసి చేస్తున్న విమర్శలు మనం రోజువారీ చూస్తూ ఉన్నాం. అసలు కేసీఆర్ గారి మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది? అసలు నిజంగా వ్యతిరేకత అనేది వచ్చిందా, లేకపోతే ఇది కేవలం ప్రతిపక్షాల సృష్టినా? ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎర్రబెల్లి రజనీకాంత్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం సార్. నమస్కారం మావతి. అంటే గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక హామీ, పెన్షన్ల హామీ, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా దాన్ని తెరమంది తీసుకొచ్చి దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం అన్నదా, దాని వెనుక ఉద్దేశం ఏమంటారు? అంటే ఈ పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే, పెన్షన్లు 2018 ఎలక్షన్లలో కేసీఆర్ గారు చెప్పింది ఏంది అంటే, తాను 57 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ పెన్షన్స్లో కన్సిడర్ చేస్తా అని చెప్పాడు. అంతకుముందు 2014లో ఉన్న మేనిఫెస్టో ప్రకారం 60 సంవత్సరాలు నిన్న వాళ్ళు మాత్రమే పెన్షన్కి అర్హులు. కానీ 2018లో ఇచ్చినటువంటి హామీలలో భాగంగా ఏం చేశారంటే, 57 సంవత్సరాలు నిన్న వాళ్ళకి అంటే 3 ఇయర్స్ ఇంకా లెసర్ ఉన్న వాళ్ళకి కూడా మేము కన్సిడర్ చేస్తామని చెప్పి చెప్పారు. కానీ ఇంతవరకు అది ఇంప్లిమెంట్ కాలేదు. అంటే 57 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఇంతవరకు ఇంకా పెన్షన్ ఇవ్వడం మొదలు పెట్టలేదు. సో ఈ రాష్ట్రంలో ఎవరెవరైతే 57 సంవత్సరాల ఏజ్ క్రాస్ అయిన వాళ్ళు ఇప్పటికే ఒక 5 లక్షల మంది పెన్షన్లకు అప్లై చేసుకొని వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ 5 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలి అని అంటే 2016 రూపాయలు కదా అనుకుంటా, 2016 రూపాయలు ఇవ్వాలి అని అనుకుంటే అప్రాక్సిమేట్గా 5 లక్షల మందికి ఇవ్వాలి అనుకున్నప్పుడు అది సంవత్సరాన ఒక ఎట్లేదన్న ఒక 1000 నుంచి 1200 కోట్ల భారం ప్రభుత్వం మీద. సో ఈ 1000 నుంచి 1200 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ కరోనా దృష్ట్యా రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక వనరులు తగ్గిపోయాయి, ఇన్కమ్ తగ్గిపోయింది, కాబట్టి ప్రయారిటీ అంతా కరోనా మీద నడుస్తున్న సమయంలో కేసీఆర్ కొద్ది రోజులు ఈ పెన్షన్స్ ఇచ్చేదాన్ని కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేయాలి అని అనుకున్నాడు అన్నది నా యొక్క ఆలోచన. ఎందుకు ఈ 1000 కోట్ల భారాన్ని ఇప్పుడు ఎత్తుకోవడము? మన ఎలక్షన్లలో హామీలు ఇచ్చాము, అది ఎలక్షన్లో ముందు 1 ఇయర్ ముందు ఇంప్లిమెంట్ చేసినా, 2 ఇయర్స్ ముందు ఇంప్లిమెంట్ చేసినా ప్రజలు ఎట్లాగ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? కాబట్టి అప్పటిదాకా దాన్ని డ్రాగ్ చేద్దామనే ఉద్దేశంలో దాన్ని ఆపారనేది నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి హుజూరాబాద్ ఎలక్షన్లలో ఇది మేజర్ ఎజెండా కాకూడదు. ఎందుకంటే ఈ ఇప్పుడు వాళ్ళకు ఒక ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? మన యొక్క ఫెయిల్యూర్స్ విమర్శలు చేయడానికి విమర్శ ఎందుకు చేపించుకోవాలి? అదేదో ఇచ్చేస్తే అయిపోతుంది, ఎట్లా మనం ఇవ్వాల్సింది, ఎన్నడైనా ఇవ్వాల్సిందే, ఇవ్వకుండా అయితే నెక్స్ట్ ఎలక్షన్లో పోయేటువంటి పరిస్థితి అయితే లేదు. అయినా కరోనా దృష్ట్యా మనము భారం ఉన్నా కానీ హుజూరాబాద్ను దృష్టిలో పెట్టుకొని ఈ పెన్షన్లకు ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రస్తావన తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమ్మ. వాళ్ళని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ జరుగుతున్న ప్రయత్నంలో ఆల్రెడీ బీసీ సామాజిక వర్గానికి మనము ఒక స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చాము.